కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ నేపథ్యంలో మేడ్చల్ మండలంలోని రాజబొల్లారం తాండా గ్రామంలో సర్పంచ్ మంగియ నాయక్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ గ్రామంలో వ్యాప్తి చెందకుండా గ్రామంలోకి ఎవరూ రాకుండా అన్ని దారులను దిగ్బంధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు ప్రజలందరూ ఇంటికే పరిమితం అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంగియ నాయక్, ఉప సర్పంచ్ నరేష్, రవి, గోపాల్ చంద్ర, మాలోత్ రవి తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి నివారణ గురించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల చేసిన సూచన మేరకు గ్రామాల్లో ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండడం స్వేచ్ఛ. మీ జబ్బుకు వేరే వైద్యం లేదు కాబట్టి దయచేసి విలేజ్ వాళ్ళందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలని మేము పాటిస్తున్నాం. ప్రతి శానిటేషన్ గురించి కానీ ప్రతి ఇళ్లలో తిరిగి కానీ మరి వాళ్లకు మన కేసీఆర్ చేసిన పద్ధతి ప్రకారం ప్రతి ఒక్క కుటుంబానికి 1500 వాళ్ళ కూరగాయలకు కానీ ఇంట్లో సరుకుల గురించి చెప్పిన మాకు ఎంఆర్ఓ చెప్పిన ఆదేశం మేరకు వాళ్ళ రేషన్ కార్డు అండ్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లు కూడా డీలర్లకు అన్ని అందించడం అయింది. దండోరా చేయించి వాళ్ళకి ఇవ్వడం అయింది. అదే ప్రభుత్వం సూచన మేరకు మేము కూడా రోడ్లు బయట ఊరోళ్ళు మన దగ్గర రావద్దు, బయట బయట ఊరోళ్ళు అక్కడ మెయిన్ రోడ్లు అన్ని బంద్ చేస్తుంటే ఇక్కడ షార్ట్కట్లు తోవలు వస్తున్నాం కాబట్టి పొద్దున్న నుంచి మా ఎంపీటీసీ, ఉప సర్పంచ్, మా పాలకవర్గం టీం అందరం కలిసి మేము రోడ్డు గ్రామం ఇరువైపులా ఇటు సైడు అటు సైడు ఉండి బయట ఊరోళ్ళకు మీరు పోతే బయట రోడ్డు పోతే పోరు కానీ మా ఊళ్ళలోకించి రావు. ఇట్లా క్రమశిక్షణ పాటించి మనము ఒక వారం 10-15 రోజులు ఇళ్లలో ఉంటే ఏదైనా రకంగా మనం ఇళ్లలో ఉండి మంచి క్రమశిక్షణ పాటిస్తే ఆ జబ్బు అనేది, ఆ కరోనా మహమ్మారి అనేది తన పద్ధతి ప్రకారం అదే మనకు దూరం అవుతుందని మేమంతా ప్రజలకు విన్నవిస్తూ అన్ని ప్రజలకు ఇంటింటికి తిరిగి వాళ్ళకు మూమెంట్ చెప్తూ వాళ్ళకు అన్ని రకాలుగా విన్నవిస్తూ మరి ఈ రోజు చేసిన సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో బయట ఊరు వాళ్ళను మనం రానియద్దు, బంద్ చేయాలి, వాళ్ళు బంద్ చేయాలనే ఆలోచనతో మేము పొద్దుగాల నుంచి కావలోళ్ళు కానీ పటవారీలు కానీ మా పాలకవర్గ సభ్యులు కానీ ఎంపీటీసీ కానీ ఉప సర్పంచ్, సర్పంచులు మరియు గ్రామ సహకారాలు మరియు యూత్ వాళ్ళు అందరం చేసి విలేజ్కు ఇటు సైడు అటు సైడ్ పాటించి నిబంధన పాటిస్తున్నాం. బయట విలేజ్ వాళ్లకు రాకుండా కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఇది మా చేసే ప్రయత్నం ప్రకారం మనం చేయాలి. మనం శాసక్తుల మంచి పని చేయాలి. అది చేయాలనే మేము ఆ కన్సెప్ట్ తోటే ఈరోజు మనం అందరికీ బంద్ చేస్తూ రోడ్ల మీద కూర్చొని